2009లో ఇది మనం గెలిచిన సీట్ ఇది. మరి 2014లో నేను గెలవలేనే ఇక్కడ రావుల పాలెంకి నిలబడి ఎందుకు నేను నిలబడలేదంటే అదో అక్కడ బోర్డులో చెప్తున్నట్టు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 40 ఇయర్స్ అనుభవం, 40 ఇయర్స్ అనుభవం అంటే ఏమో ముఖ్యమంత్రి గారు బాగా చేస్తారేమో. వారి అబ్బాయి లోకేష్ అనుభవం కూడా తోడై ప్రజాపాలన, ఆంధ్రప్రదేశ్ పాలన చాలా రంజుగా సాగుద్దామని ఆశించాను. ముఖ్యమంత్రి గారు చాలా భయస్సులు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేదు. నాకు ఒకటే విసుగొచ్చింది, వీళ్ళందరూ కాకుండా ఏమి ఆశించకుండా, ఏ ఒక పదవి ఆశించకుండా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, వాళ్ళకి అండగా నిలబడదాం. వారి అనుభవం నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ఉన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పటిగా ప్రతిపక్ష నాయకుడిగా. నేను పవన్ కళ్యాణ్గా ఏం ఆశించకుండా, ఓట్లు చీల్చకుండా, కులాలను విభజించకుండా నేను ఒక సామాజిక ఎక్స్పెరిమెంట్ చేశాను, సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఏమి ఆశించకుండా ఒక వ్యక్తి అంబేద్కర్ ఆశయాలతోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోటి, మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి, నేతాజీ ధైర్యంతో, భగత్ సింగ్ స్ఫూర్తితోటి నిజంగా చేయగలమా ప్రస్తుత రాజకీయాలు, వర్తమాన రాజకీయాలని చాలా ఆలోచించాను. వర్తమాన రాజకీయాలు ఆలోచించాం రాగలవా అని. ముందుగా నేను విధించుకున్నది, ఆ జెండాలు పక్కన పక్కన టీవీ కెమెరాలు గడ్డం రాకుండా నేను విధించుకుంది, ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి రాగలనా, ఒక పదవి ఆశించకుండా. 2014 పూజ చేయడానికే 2009లో మనం కైవసం చేసుకున్న సీట్ ఇది రావులపాలెం. మన కొత్తపేట నియోజకవర్గం మన 2009లో మనం కైవసం చేసుకున్న సీట్ ఇది. మరి 2014 ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు చేయలేదంటే ఒకసారి పార్టీ అవసరాల కంటే కూడా, పార్టీ స్థాపన కంటే కూడా ఒకవైపు తెలంగాణ నాయకులు అడ్డగోలుగా ఆంధ్రుల్ని దోపిడీదారులు దుర్మార్గులను తిడతా ఉంటే వారికి అండగా నిలబడాల్సిన ఒక్క చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేకుండా పోయింది. ఒక్క పవన్ కళ్యాణ్కి, ఒక జనసేన పార్టీకి దశాబ్దాలుగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పదే పదే దెబ్బతీస్తూ ఉంటే గుండెలు ఎదురొడ్డి మాట్లాడాం, అవసరమైతే దాడులు కూడా సిద్ధపడ్డారు. నా మీద దాడులు చేస్తే కొట్టడం ఏం పడలేదు, కానీ మా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటా మటుకు కూర్చొని నేను ఊరుకునేది లేదని బలంగా వచ్చాను.